అందరికీ నమస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అసాధ్యమైన హామీలు ఇచ్చి ఇప్పట్లో చేయలేము అన్నట్టుగా సన్నాయి నొక్కు నొక్కున్నారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అని ఒక హెడ్లైన్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు ఒకసారి వినిపిస్తాను చూడండి. అసాధ్యమైనేమో, అసాధ్యం ఇప్పుడు చేయలేమని వాళ్లే సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఈరోజు అధికారం లేకొచ్చిన వచ్చి నెల తిరగకముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే. అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14 ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఒక మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలు ఎవడే సజ్జలే మాకు అర్థం కావట్లేదు, నీకేం సంబంధం, ఎవడు నువ్వు అడుగుతానికి. ముందు ఒక విషయం క్లారిటీగా చెప్పు, నీ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సలహాదారుడిగా ఉండి కొన్ని 100 కోట్ల రూపాయలు నొక్కేసామని ఆరోపణలు వస్తాయి. ముందు దానికి సమాధానం చెప్పు. ప్రభుత్వం ఏర్పడి 1 నెల రోజులు మాత్రమే అయ్యింది, కరెక్ట్గా నెల, ఇంకా 4 రోజులు కూడా పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 4 రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అంతకంటే ముందు మీరు చేసిన దిక్కుమాలిన పరిపాలన ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నా, మీరు చేసిన దిక్కుమాలిన పరిపాలన ఏదైతే ఉందో, రాష్ట్రాన్ని అప్పులకు ఊబిలో నింపేశారు కదా, అప్పులు కుప్ప చేసేశారు, 200,000 కోట్ల అప్పులు చేశారు తెలియటం అలా, అవన్నీ ప్రజల ముందు ఉంచి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అనే శనిగాడు 5 ఏళ్ళ పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులు కూబులో నెట్టేశాడు, 200,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ప్రజలకు పంచింది 270,000 కోట్లే, ఇలా తినేసింది ఇగో ఎంత ఉంది అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం దాదాపు మీరు 14 లక్షల కోట్ల పైన అప్పులు చేశారని వార్తలు వస్తున్నాయి. ఆ శనిగాడి చేసిన దిక్కుమాల పరిపాలన, నువ్వు ఇచ్చిన దిక్కుమాల సలహాలకే మీరు చేసిన అప్పు 14 లక్షల కోట్లకు పైన అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే కనుక మిమ్మల్ని చెప్పించి కొడతారు. ఆ వార్తలు నిజమైతే కనుక నిన్ను జగన్మోహన్ రెడ్డిని చెప్పించి కొడతారు. ఎదవల్లారా మీరు పంచింది 270,000 కోట్లు, తినేసింది ఎంత ఉందరా, ఎంత సొమ్ము ఎవడిచ్చాడు, ఎవడు తినేసాడు, ఎవడు అమ్మ మొగుడు సొమ్ము అని చెప్పి తినేశారా అని చెప్పేసి మిమ్మల్ని చెప్పించి కొడతారు. కొడతారా కొట్టరా, రాష్ట్రాన్ని అప్పులు ఊపులో నెట్టేసి ఎవరికయ్యా మీరు వచ్చి పాఠాలు చెప్పేది, అసలు నీకెందుకు చెప్పాలి చెప్పు. తొందరపడ మాకండి, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారు. అంతకంటే ముందు మీరు చేసిన చండాలమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల ముందు ఉంచి ఆ తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా చేస్తారు. అప్పుడే తొందరపడిపోతే ఎలాగని అప్పుడు గొర్రెలు చేసుకో మాకు, మొట్టమొదటి ఈ పగిలిపోయేది నీకే, నీ పాత్ర అయిన చిన్నదేం కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో ఏ విషయంలో అయినా సరే ఏలిట్టు కిలికేసింది నువ్వే, చండాలమైన ఆలోచనలో చండాలమైన సలహాలు ఇచ్చింది నువ్వే, సలహాదారుడిగా నువ్వు పీకింది ఏంటయ్యా చెప్పు. నీ జీతం నెలకు 2 కోట్ల రూపాయలు పైన అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఎవరో కానీ చెప్పారు, ఎవరో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నీ జీతం 2 కోట్ల పైన, నువ్వు పీకింది ఏంటో 2 కోట్ల రూపాయలకి, ఏం పీకే సలహాలు ఇచ్చావని చెప్పేసి నువ్వు నెలకు 2 కోట్ల రూపాయలు జీతం తీసుకున్నావు. ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి ముఖ్యమంత్రికి అంత జీతం ఉండదు కదా, 2 కోట్ల రూపాయలు ఏం పీకతానికి తీసుకున్నావు నువ్వు, నీ ఆదాయం ఎంత 5 ఏళ్ల కాలంలోని, నువ్వు ఎంత సంపాదించేసుకున్నావు, అవన్నీ బయటకు వస్తాయి అప్పుడు మాట్లాడదు కానీ అప్పుడు అడుగుదు కానీ బాబా. తొందరపడు మాకు, తొందరపడి అప్పుడు గొడ్లు తీసుకో మాకు, నేను మనల్ని పట్టించుకుంటలేదు వీళ్ళు, మనల్ని వదిలేసారు పూర్తిగా, మమ్మల్ని పట్టించుకుంటలేదు ఇంకెళ్ళు, మా దాకా రారులే, మన ఎన్ని అసలాన్ని చేసి ఎన్ని మాట్లాడినా మాట్లాడించి ఇంకా అని చెప్పేసి తయారైపోతున్నాం. ఫస్ట్ ఈ పగిలిపోయేది నీకే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాక నువ్వు ఇంకా ఏదో మాట్లాడుతున్నావు చూడండి వినిపిస్తా. చూసాను పత్రికల్లో ఇంత ఖాళీ ఉంటుంది అనుకోలేదు ఖజా అని అంటున్నారు, అన్ని ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు, మరి కష్టమయ్యేట్టుంది అని చెప్తున్నారు. మరి 6 నెలల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి, హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే 100,000 కోట్లు అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు, ఇదే హామీల్లో 10% వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. సరే అలా ఇచ్చి మోసం చేయడము, ఒకసారి మోసపోయాక మళ్లీ మోసానికి. నువ్వు అంతకు 10 రెట్లు ఎక్కువ ఇస్తానని హామీలు ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ కాదు, ఇంకో 10 ఏళ్ళ పోయినా కానీ మిమ్మల్ని నమ్మరు. మీరేదో అనుకుంటున్నారేమో, మళ్ళీ అప్పుడే మొదలెట్టేద్దాం మనం, మన విశ్వ ప్రచారాలు, మనకు ఛానల్ ఉంది, మనకు పత్రిక ఉంది,
సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, అంబట రాంబాబు ఒకడు, ఇంకా కొంతమంది బోగ్గాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళంతా సరిపోతారులే, ముందు మీకే పగిలిపోతాయి బాబా. త్వరపడ మాకండి, అప్పుడే విషయం చెప్పే ప్రయత్నాలు చేయమాకండి. మనం చేసిన పరిపాలన, మనం ఇచ్చిన హామీలు అందరికీ గుర్తున్నాయి. మనం ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీరు అధికారంలో 5 ఏళ్ళు ఉండి నెరవేర్చలేకపోయారు, చేయలేకపోయారు. వాళ్ళ గురించి మాట్లాడరు అంటే దాని గురించి మాట్లాడరు. ఇంకా ప్రభుత్వం వచ్చి, ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే విషం మొదలు పెట్టేయాలి, అప్పుడే విషం కక్కేయాలి, ఇదొక అలవాటు అయిపోయింది మాట వీళ్ళకి. కాబట్టి సజ్జల నువ్వేం గొర్రెలు తెచ్చుకో మాకు, నువ్వెంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నువ్వు అతి పేలాపన అత్యవహారాలు చేసి మేము ప్రతి పెద్దాక మీడియా ముందుకు వచ్చేస్తాం, మనకు ఒక సాక్షి ఉంటుందని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడనుకో, ముందు నీకాడి నుంచే వచ్చుద్ది. రాష్ట్ర ప్రజలకు చాలామందికి తెలియకపోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడిగా ఉంటూ రాష్ట్ర ప్రజల సొమ్ముని పంది కుక్కలే తినేసాడు. నెలకి దాదాపు 2 కోట్ల రూపాయలంట, నెలకి 2 కోట్ల రూపాయల జీతం. మరి ఏం పీకే సలహాలు ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇచ్చిన సలహా ఒక్కటి చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకటి. ఇదిగో నేను ఇచ్చిన సలహా మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇగో 10 రూపాయల లాభం వచ్చింది, 10 కోట్ల రూపాయలు మేలు జరిగింది, ఏదోనో ఒక్క చిన్న సలహా, లేదంటే రాష్ట్ర ప్రజలు బాగుపడిపోతారు ఈ సలహా ద్వారా. ఇగో నేను ఇచ్చిన సలహా దీన్ని ఇంప్లిమెంట్ చేశారనుకో, రాష్ట్రం బాగుంది, బాగుపడుద్ది, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడతారో, లేదంటే చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఏది ఒక్క చిన్న సలహా చెప్పి ఏదో ఒకటే. మరి ఎంపీ ఎక్కడ తీసుకున్నావు నువ్వు నెలకు 2 కోట్ల రూపాయలు జీతం? తినేసి ఏదోళ్ళందరూ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరికి పాఠాలు చెప్తున్నారు మీరు? మాకు పాఠాలు చెప్పొద్దు, మేము చాలా సందర్భాల్లో చెప్పా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు పాఠాలు చెప్పొద్దండి, మాకు పాఠాలు చెప్తే చాలా చిరాగ్గా చాలా సెండాలంగా ఉంటుంది. మీకు పదే పదే చెప్పాలని చెప్పేసి మాకు లేదు, మీ గురించి మాట్లాడడం మాకు చాలా చిరాగ్గా ఉంది, దాన్ని అక్కడితో కట్టిపెట్టండి అని చెప్పా. మీరు వినరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే, ఎన్ని మాట్లాడుకున్నా పర్వాలేదు, మనం ఎంత విషప్రచారం చేసినా కానీ ఆయన పెద్ద పట్టించుకోడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అనుకో, ఇదే జగన్మోహన్ రెడ్డి అనుకో, ఎవడు మాట్లాడితే వాడు కొన్ని కేసులు పెట్టేసి లోపల ఎస్టీడీ పార్టీకి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి కార్యక్రమాలు చేయరు, ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు మితి మీరు మాట్లాడారు అనుకో, చెప్పాం కదా మొట్టమొదట స్టార్ట్ అయ్యేది మీతోనే స్టార్ట్ అవుద్ది. ఏది మొదలు పెట్టినా, ఏది స్టార్ట్ అయినా మొట్టమొదటి మీతోనే స్టార్ట్ అవుద్ది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్పి అనుకోవద్దు, ఫస్ట్ నీకు అడిగే రైట్స్ లేవు. ఏదన్నా ఉంటే ఉన్నాడు కదా, మోగోడేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమనండి, జగన్మోహన్ రెడ్డిని అడగమనండి. ఏ నోరు లేదా, నోరు పడిపోయిందా? నోరు ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి, పెద్ద మొత్తం 5 ఏళ్ళ ప్రతిదానికి నువ్వెందుకు వస్తున్నావు, నీకేం సంబంధం అని అడుగుతున్నాం మేము. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అబ్బాయి, అతి పేలాపన అంతకు మించి మాట్లాడానికి ఈపీ మన మూతలు మొగిలిపోతాయి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారంటే లోకం మీ అందరికీ కదా, ఈడ్చి ఈడ్చి కొడతారు ఎక్కువ మాట్లాడితే.